नमस्कार अंडी ना पेर डाक्टर आर एम पी शेट्टि ज्योतिष शास्त्र रीति एनो विषया इंतकालू वस्तना चूस्त असरी लाभपड़े दयचे मी बंधु स्ने का शेर चेसते वालू सब्सक्राइब चूस्तार असरी लाभपड़ता कयचे मंटे नैन मुख्यमंत्री विषय एम चपेना गोमेधिकम अनेक रत्न नवरत्ना यह गोमेधिकम अनेटी ये ग्रहा संबंधी मरी राहु को संबंधी मन तेजी गोमेधिकम अनेक दी मन इंडिया इतर प्रदेशा एक्ना दी आस्ट्रोग्रेड रत्न अटे ज्योतिष रत्न गोमेधिकम परस्थित धरचा वस्तु एंकंटे एवर धरी राहु की राशिचक्र ये स्थानू ले राहु ये स्थाटे ఆ స్థానాన్ని అది తన యొక్క ఫలితాలను చూపిస్తుంది లేకపోతే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహాలను అది రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట అయితే రాహు అనేటువంటిది ముఖ్యంగా వైద్యానికి అంటే వైద్యులకి రాహు అనేటువంటిది కారణమవుతుంది ఒకవేళ మెడికల్ షాప్స్ కాని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కాని కెమికల్ ఇండస్ట్రీస్ కాని లేకపోతే లెదర్ గూడ్స్ కాని రియల్ ఎస్టేట్ కాని సినిమా రంగం కాని లేకపోతే ఇతరత్ర పాడి పరిశ్రమలు కాని వ్యాపారం కాని మరి ఏదైనా కార్మిక కర్షకుల వ్యవహారాలు కాని ఈ రాతికి సంబంధించినటువంటి వ్యవహారాలు కాని ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఇందులో వస్తుంది కమ్యూనికేషన్స్ అనే ఎలక్ట్రానిక్స్ కూడా రాహుకు సంబంధించినటువంటి విషయం అయితే చాలా మంది కూడా బీటెక్లు అదంతా చదువుతున్నారు కంప్యూటర్స్ చదువుతున్నారు ఉద్యోగం దొరకటం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు లేదా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అది ఎందుకో కానీ జరగదు అంచేత అక్కడ గనక మనం రాహువుని గనక చూసినట్టయితే అతని పరిస్థితి బాగోలేకపోతే రాశిచక్రంలో అంటే దాని అర్థం ఏంటంటే మృతావస్థలో ఉంటే కానీ లేకపోతే మరి బాల్యావస్థలో ఉంటే కానీ వృద్ధావస్థలో ఉంటే కానీ బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాహువు సరైనటువంటి ఫలితాలను ఇవ్వలేడు డాక్టర్లు అందరూ కూడా రాణించలేరు కొంతమంది ఎందుకు రాణించలేరు అని ఆలోచిస్తే అతని జాతకాన్ని పరిశీలించినప్పుడు రాహు సరిగ్గా లేడు అని అనే విషయం అర్థమవుతుంది గౌరవం దక్కుతుంది గాక వైద్యుడు అని కానీ ఎందుకనో అతను పాపం సరైనటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోతూ ఉంటాడు రాహు బాగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు అవుతారు క్రీడాకారులు కూడా సచిన్ టెండూల్ కూడా రాహు వల్లనే చాలా పైకి ఎదిగాడు అన్నమాట అయితే నటులు కూడా చాలామంది రాణించారు అంటే రాహు వల్ల రాణించారు అయితే కొంతమంది ఒకవేళ గురువు రాహువు కలిసి ఉన్నట్టయితే గురు చండాల దోషం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో అవమానాలు అవన్నీ ఏర్పడతాయి అప్పుడు రాహువుని గురించి మనం ఆలోచించకూడదు కాలసర్ప దోషంలో రాహువుని గురించి ఆలోచించి మనం గనక గోమేధికం పెట్టుకున్నట్టయితే అనేక అనేకమైనటువంటి సమస్యలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే రాహువు శుభ క్షేత్రాల్లో ఉన్నప్పుడు లేకపోతే తృతీయంలో కానీ షష్టమంలో కానీ ఉన్నప్పుడు వ్యయంలో రాహువు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని యోగాలు కూడా చెడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే విదేశాలకి మాత్రం వ్యయ రాహువు చాలా ఉపయోగపడతాడు ఈ రాహు అనేటువంటిది ఏదైతే ఉందో రాహు చంద్రుడు కలిసినట్టయితే శుక్రుడు కూడా కలిసినట్టయితే ప్రేమ వ్యవహారాల్లో వ్యవహారాల్లో పడతారు ప్రేమ వివాహం కూడా చేసుకునేటువంటి పరిస్థితి అయితే సప్తమంలో ఎప్పుడు కూడా రాహు ఉండకూడదు రాహు ఉన్నట్టయితే అనవసరంగా దాంపత్య జీవితంలో ఇబ్బంది కలుగుతుంది పంచమంలో రాహు ఉన్నట్టయితే సంతాన రీత్యా ఇబ్బందులు కలుగుతాయి అయితే రౌడీయిజానికి లేకపోతే జైలు పాలు అవ్వటానికి కూడా రాహువే కారణమవుతాడు కోర్టు కేసుల్లో ఇరుక్కోవటానికి కూడా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవటానికి కూడా రాహు కారణమవుతాడు అప్పుడప్పుడు ఆపదలకు కూడా రాహు కారణమవుతాడు అయితే జాతకంలో రాహు శుభుడైనప్పుడు అతను బలహీనమైనటువంటి అవస్థలో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటనంటే అంటే రాహు యొక్క దశ జరుగుతున్నప్పుడే అంటే ఎప్పుడైతే మహర్దశ జరుగుతుందో లేక అంతర్దశ జరుగుతుందో విదశ జరుగుతుందో సూక్ష్మదశ కానీ ప్రాణదశ కానీ ఏదైనా దశలు జరుగుతున్నప్పుడు తప్పకుండా గోమేధికాన్ని కనుక ధరించినట్టయితే సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది రాహు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఒక జాతకంలో బాగా అనుకూలించినట్టయితే ఆ మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు గొప్ప రాజకీయ నాయకుడు కూడా అవుతాడు చాలా స్పోర్టివ్గా ఉంటాడు చాలా చురుకుగా ఉంటాడు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు తనను తన
ప్రజల్ని తన వైపు తిప్పుకుంటాడు, మంచి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతుంటాడు. ఇలా రాహు అనేటువంటి వాడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఫలితాలని ఇస్తాడు. నటులకు కూడా అలాగే, ఈవెన్ నృత్యకారులకు కూడా అలాగే, సంగీతకారులకు కూడా. బుధుడు బాగుండాలనుకోండి, శుక్రుడు బాగుండాలి, రాహు కనుక అద్భుతమైనటువంటి రీతిలో ఒక జాతకంలో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్లకు మంచి ఫలితాలు కలిగజేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో, రాహు బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, గోమేధికాన్ని 3-4 క్యారెట్లు వెండిలో ఉంగరం కానీ లాకెట్ కానీ చేయించి, ఒకవేళ ఉంగరం అయితే కుడి చెయ్యి మధ్యవేలికి కానీ, లాకెట్ అయితే మెడలో కానీ, శనివారం రోజు ఏదైనా సరే మంచి చెడు చూసుకుని, శుభాశుభాలు చూసుకుని శనివారం నాడు ప్రొద్దుటే 6-7 గంటల మధ్యకాలంలో ధరించినట్టయితే ఆ యొక్క గోమేధికం యొక్క ఫలితాలు అనేటువంటిది, అంటే రాహువు ఇచ్చేటువంటి విషయాలన్నీ కూడా ఆ గోమేధికం అనేటువంటిది ఎనర్జీ క్రియేట్ చేసి మంచి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది. అంచేత గోమేధికం అనేటువంటిది, ఇంకొకటి విషయం చెప్పాలంటే, వైద్యానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే కొంతమంది ఊరికే అనవసరమైనటువంటి విషయాల్లో భయపడుతూ ఉంటారు. ఒకవేళ జాతక చక్రంలో లగ్నం నుంచి తృతీయంలో రాహు ఉన్నట్టయితే ఎక్కడ లేని ధైర్యము ఆ జాతకునికి లభిస్తుంది. అలాగే ఈ గోమేధికం ధరించినటువంటి పరిస్థితిలో భయాందోళనకి గురి అయినటువంటి వ్యక్తి మంచి ధైర్యాన్ని పుంజుకుంటాడు, ముందుకు సాగుతూనే ఉంటాడు. వాహనాలు నడిపేటప్పుడు, ఏదైనా రేసు వాహనాలు నడిపేటప్పుడు ఈ గోమేధికంను ధరించినట్టయితే ఆ రేసులో గుర్రాల కంటే ఎక్కువ వేగంగా పరిగెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా రాహు అనేక విషయాల్లో ఉపయోగపడతాడు, మంచి ఫలితాలను ఇస్తాడు, బాగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గోమేధికం ధరించవచ్చు. అయితే ఏదైనా ధరించకూడనటువంటి పరిస్థితుల్లో కనుక ధరిస్తే మాత్రం అన్నీ కూడా ఫలితాలు తారుమారైపోయి చాలా నరక బాధ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా గోమేధికం ధరించాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక రకాలుగా ఏదైనా మంచి జ్యోతిష్యుడు, నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడు రాహు సంబంధించినటువంటి గోమేధికాన్ని పెట్టవచ్చా పెట్టకూడదా అనే విషయము అతను చెప్పిన తర్వాత, ఆ గోమేధికాన్ని సరైన రీతిలో పరీక్షలు జరిపి అది నిర్ణయించిన తర్వాత మాత్రమే దాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే అది అవసరమైనంత మేరకే పెట్టాలి. అవసరం కాకపోతే మాత్రం దయచేసి ఈ యొక్క గోమేధికం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఎందుకనంటే ఇది మంచి ఎంత చేస్తుందో చెడు అంతే చేస్తుంది. అలాగే నీలం కూడా మంచి ఎంత చేస్తుందో చెడు అంతే చేస్తుంది. కుజవత్ కేతు, శనివత్ రాహు ఉన్నారు. శనివలే రాహువు ప్రవర్తిస్తాడు. కాబట్టి శని పెట్టేటువంటి కష్టాలకి రాహువు కూడా తోడైతే ఇంకా కష్టాలు ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఏలినాటి శని జరుగుతున్నటువంటి కాలంలో రాహుకు సంబంధించినటువంటి గోమేధికం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించరాదు. తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో చంద్రుడు రాహువు కలిసి ఉన్నట్టయితే, లేకపోతే సూర్యుడు రాహువు కలిసి ఉన్నట్టయితే పెట్టకూడదు. గోమేధికం పెట్టడానికి వీల్లేదు. అదే శుక్రుడు రాహువు కలిసి ఉన్నట్టయితే అప్పుడు నీల మన ఏమవుతుందనంటే నాగమణి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఆ శుక్రుని దశలో కానీ రాహు దశలో కానీ ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. అయితే శుక్రుడు ఆ లగ్నానికి శుభుడై ఉండాలి, ఆ గ్రహానికి, లగ్న గ్రహానికి శుభుడై ఉండాలి, లేదా త్రికోణ స్థానాధిపతి అయి ఉండాలి, విష్ణు స్థానాధిపతి అయి ఉండాలి. అంటే 1, 5, 9 కానీ 4, 7, 10 స్థానాలకు అధిపతి అయినప్పుడు తప్పకుండా గోమేధికాన్ని ధరించవచ్చు. అయితే బలాబలాన్ని తప్పకుండా చాలా జాగ్రత్తగా చూసి మాత్రమే ధరించాలి. ఎంత ధరించాలి, ఎలా ధరించాలి అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి విశేషం. ప్రాణ ప్రతిష్ఠ చేయడం కూడా గోమేధికానికి అత్యంత అవసరం అని మాత్రం తెలుసుకోవాలి. నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడు, నిష్ణాతుడైనటువంటి రత్న నిపుణుడు మాత్రమే గోమేధికం గురించి గొప్పగా గుర్తించగలడు, దాని గురించి మీకు సూచనలు ఇవ్వగలడు, దాన్ని ధరింపజేయగలడు. అలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే గోమేధికాన్ని ధరించి తీరాలి. గోమేధికానికి మాత్రం బంగారం పట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెండిలోనే పెట్టగలగాలి. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.